करोना तो కలిసి జీవించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు ఆందోళన కలిగించే అంశమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కరోనా వైరస్ కేవలం జ్వరం మాత్రమేనని తరచూ చెప్పే వ్యక్తిని ఏమన్నారని ఆక్షేపించారు. సీఎం జగన్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా కేసులు నమోదులో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఇక భగవంతుడే ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని అన్నారు. ఈ మేరకు జగన్ చేసిన వ్యాఖ్యలతో వీడియోను చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మనం ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా, మనం ఇన్ని చర్యలు చేపట్టినా కూడా రియాలిటీ ఏమిటి అనంటే, వాస్తవం ఏమిటి అనంటే, ఇన్ని చేసినా కూడా మనం దీన్ని పూర్తిగా ఎప్పుడూ కూడా కట్టడి చేయలేం. ఇది వాస్తవమైన పరిస్థితి, ఇది రియాలిటీ. ఒక మనిషి ఎక్కడో ఒక చోట మిగిలిపోయినా కూడా ఆ మనిషి మళ్ళీ ఎక్కడో ఒక చోట దగ్గడమో తుమ్మడమో చేస్తారు, ఎక్కడో ఒక చోట మళ్ళీ అంటుకుంటూ పోతూ ఉంటుంది. ఇట్ ఇస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఎప్పటికీ కూడా పూర్తిగా కూడా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో కూడా మనం కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి మనందరికీ ఉంటుందని కూడా మనం అందరం కూడా గమనించాలి. సర్వసహజంగా రాబోయే రోజుల్లో ఇంకా అందరికీ కూడా వచ్చే పరిస్థితి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకనంటే ఇది ఎప్పటికీ కూడా తీసేయలేము. ఇది మన జీవనంలో ఇది కూడా ఒక అంతర్భాగం అవుతుంది. అది ఎప్పుడు ఉంటుందో ఉంటుంది, ఎలా వెళ్ళిపోతుందో మళ్ళీ అలాగనే వెళ్ళిపోతుంది కూడా. అంటే వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం కూడా చూపకుండానే వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరికో ఎల్లయ్యకో పుల్లయ్యకో వచ్చి రావచ్చు, రేపొద్దున నాకైనా రావచ్చు, రేపొద్దున ఇంకోవరికైనా రావచ్చు, ఇంకోవరికైనా రావచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ జ్వరం. వస్తుంది, ఆ తర్వాత వెళ్లిపోతుంది. మోస్ట్ లైక్లీ అసలు హాస్పిటల్ కూడా పోవాల్సిన పని, ఇంట్లోనే నయం కూడా అయిపోయే పరిస్థితి. కాస్త జాగ్రత్తలు తీసుకోవాలైతే రాబోయే రోజుల్లో మనం కరోనా ఈ రెండు కలిసి ఇద్దరం కూడా జీవించే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఎవరికైనా కరోనా వస్తే దానికి అదే నయమైపోతుంది. జ్వరం మాదిరి వస్తుంది, వచ్చింది పూర్తిగా కూడా మళ్ళీ కాస్త మందులు తీసుకుంటే పూర్తిగా నయమైపోయే పరిస్థితి వస్తుంది. ఇదంతా ఇట్ బికమ్స్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఇస్ ద లాస్ట్.